హలో వ్యూహర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఐదవ వారం నామినేషన్స్ లో సుజాత ఉంది జరిగిన నాలుగు వారాల నామినేషన్స్ లో సుజాత ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు అయితే హౌస్ లో మొదటిసారి ఆమె నామినేషన్స్ లోకి వచ్చింది ఇక బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ ఎప్పుడు సుజాత నామినేషన్స్ లోకి వస్తుందా ఎప్పుడు ఆమెని ఎలిమినేట్ చేయాలా అన్న ఆలోచనలో ఉన్నారు సుజాత నవ్వు గురించి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కామెంట్స్ తెలిసిందే ఆమె నవ్వు ఓ ఫేక్ అని వారు నిర్మోహమాటంగా చెప్పారు బిగ్ బాస్ చూస్తున్న వారికి ఆ డౌట్ మానదు అంతేకాదు ఎవరైనా ఏమైనా అంటే అది పాజిటివ్ గా తీసుకోకుండా అప్పుడే ఏడవటం మళ్ళీ అప్పుడే నవ్వటం లాంటివి చేస్తూ ఉంటుంది ఇక నాగార్జున దృష్టిలో పడాలని హోస్ట్ నాగార్జునను బిట్టు అని పిలుస్తుంది సుజాత నాగ్ ను అలా పిలవటం అక్కినేని ఫ్యాన్స్ కు నచ్చట్లేదు అంతేకాదు నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి ఆమె ఎలిమినేట్ అవ్వలేదు ఆమె చాలా స్ట్రాంగ్ అయిన దేవి ఎలిమినేట్ అవ్వటం కూడా ఆమెని నాలుగు వారాలు హౌస్ లో ఉండేలా చేసింది అయితే బిగ్ బాస్ మొదట్లో సేఫ్ గేమ్ ఆడే వారికి బాగానే ఉంటుంది ఆ తర్వాత వారిని ఏరి బయటకు పంపించేస్తారు ఆడియన్స్ మరి ఈ వారం సుజాత నెగ్గుకు రాగలదా లేదా అన్నది చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి